అల్హమ్దులిల్లాహ్ రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రహ్మతుల్లిల్ ఆలమీన్ ముహమ్మదిన్ వ అలా ఆలిహి వసహ్బిహి వమన్ వాలాహుమ్ ఇలా యౌమిద్దీన్. కారుణ్య వర్షిని రమదాన్ అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. ప్రేవీక్షకుల్లారా, రమజాను మాసము రాగానే ఇద్దరు దైవదూతలు సమస్త మానవాళికి పిలుపునిస్తారు. అందులో ఒక దైవదూత యా బాగియల్ ఖైరి అక్బిల్, మేలును కోరుకునేవాడా ముందుకు సాగిపో అని చెబితే మరో దైవదూత అంటాడు వయా బాగియ షర్రి అక్సిర్, చెడుని కోరుకునేవాడా ఇష్టపడేవాడా ఆగిపో అని. అంటే రమజాను మాసం పుణ్యకార్యాలకు సత్కర్మలకు శ్రీకారం చుట్టే మాసం, చెడులకు చీడలకు చెక్ పెట్టే మాసం. ఈ మాసంలో అల్లాహ్ సుబ్హానహు తాలా అనేక మందిని నరకాగ్ని నుండి ముక్తిని ప్రసాదిస్తాడు. ఇదేదో రమజాను మాసంలోని ఒక రాత్రో ఒకరోజో జరిగే యొక్క క్రియ కాదు, ప్రక్రియ కాదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, రమజాను మాసానికి సంబంధించిన ప్రతి దినం అల్లాహ్ సుబ్హానహు తాలా అనేక మందిని నరకం నుండి ముక్తిని కలుగజేస్తాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఇంతటి ఘనాపాటి మహత్పూర్వకమైన మహిమాన్వితమైన మాసాన్ని పొంది కూడా ఎవరైతే ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోలేకపోయారో వారికి మించిన దౌర్భాగ్యులు లేరు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేయడమే కాకుండా ఒక సత్యోపదేశాన్ని కూడా చేశారు, హెచ్చరిక కూడా చేశారు. అదేమిటంటే ఆయన అన్నారు, జిబ్రీల్ అలైహిస్సలాం వారు నా వద్దకు వచ్చి ముగ్గురిని ఆయన అభిషపించారు. అందులో ఒక వ్యక్తి తల్లిదండ్రుల్ని పొంది కూడా వారి సేవ చేసుకొని స్వర్గానికి చేరుకోలేకపోయిన వ్యక్తి అల్లాహ్ సుబ్హానహు తాలా అతన్ని నరకంలో ప్రవేశింపజేశాడు, తన యొక్క కరుణకు దూరం చేశాడు అన్నారు. రెండవ వ్యక్తి ఎవరి వద్ద అయితే మీ పేరు తీసుకోబడిందో, మీ పేరు విన్న తర్వాత కూడా ఎవరైతే దరూదు పంపించలేదో ఆ వ్యక్తిని అల్లాహ్ సుబ్హానహు తాలా నరకంలో నెట్టేశాడు, తన కరుణకు దూరం చేశాడు. మూడవ వ్యక్తి రమజాను మాసాన్ని పొంది కూడా తన పాప యొక్క ప్రక్షాళనం చేసుకోలేకపోయిన వ్యక్తి, ఈ ముగ్గురి మీద అభిశాపాన్ని దైవదూతలకు నాయకుడైన జిబ్రీల్ అలైహిస్సలాం కురిపించగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆమీన్ చెప్పారంటే ఇది ఎంత ప్రమాదక ఘంటికలనక విషయాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. కనుక రమజాను మాసాన్ని మనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద దరూదు పంపించే మాసంగా కూడా చేసుకోవాల్సి ఉంది, చేసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాము. మరో మంచి మాటతో మళ్ళీ కలుద్దాం. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు.